ஹாய்ரா மாமா. ஹாய்ரா தா கூச்சோ. అలా సరదా బయటికి వెళ్దాం. ఎలాగో సారడే కదా, ఎంజాయ్ చేద్దాం. ఏం ఎంజాయ్మెంట్ ఏమోరా, మంత్లీ మంత్లీ వచ్చే సాలరీస్ కోసం, శని ఆదివారాలు వచ్చే సెలవుల కోసం వెయిట్ చేయడం తప్ప నిజం చెప్పాలంటే లైఫ్లో ఏ ఎంజాయ్మెంట్ లేకుండా పోయిందిరా. అంత పెద్ద డైలాగ్ వేసావు ఏంట్రా, అంత కష్టపడి ఆ జాబ్ చేయడం దానికి, నీకు ఇష్టం ఫోటోగ్రాఫ్ చేసుకోవచ్చు. అంటే చిన్నప్పుడే అమ్మ చనిపోయినా నాకు ఏ చిన్న కష్టం లేకుండా పెంచాడురా మా నాన్న. నా శాలరీ ఆయనకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చేయడం తప్ప వేరే ఉద్దేశం లేదురా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు అంత ఇబ్బంది పడుతూ ఆ జాబ్ చేయాల్సిన అవసరం లేదురా. నీ సంతోషం కోసం ఇంతకాలం కష్టపడ్డాను, నీ సక్సెస్ కోసం ఇంకొంతకాలం వెయిట్ చేయలేనా? నీ ఫ్రెండ్ కృష్ణన్ చూడు, రైటర్ అవ్వాలని ఎంత కష్టపడుతున్నాడో. పైగా తనకు వెనక ముందు ఎవరూ లేరు, ఖర్చుల కోసం పైగా నీ దగ్గర తీసుకుంటుంటాడు. కానీ నేను నీకున్నాను కదా, పిల్లలకి పేరెంట్స్ బరువు అవుతారేమో, కానీ పేరెంట్స్కి ఎప్పుడు పిల్లల బాధ్యతే నాన్న. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. బాయ్. బాయ్ నాన్న. బాయ్. బాయ్ నానా. బాయ్ నానా. రే దేవా, ఎక్కడికి వెళ్తున్నారు? పుష్ప మూవీకి వెళ్తున్నాం నానా. ఓ, సినిమాకి వెళ్తున్నారా? సరే బాయ్. బాయ్ నానా. బాయ్రా, పడుకోరా ఇంకా. సరే మళ్ళీ చేస్తావా? నానా. మీ ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా, నేను అన్న మాటలకి ఏమైనా ఫీల్ అయ్యాడా? దేని గురించి నానా? ఎప్పుడు మన ఇంటికి వస్తుంటాడు, అంటి పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, బయటికి వెళ్ళేటప్పుడు నీతో కలిసి బాయ్ ఎందుకు చెప్పడు? దాని గురించి ఫీల్ అవుతున్నావు నాన్నా? రేపు ఎలాగైనా వాడితో మీకు బాయ్ చెప్పి చెప్పుచి నాది. షూర్ షూర్. ఓకే డన్. అరే కృష్ణ, ఖాళీ టైం ఉన్నప్పుడల్లా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు వినాలని ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మరీ కథలు చెప్పి నా బుర్ర తింటావు కదా. అరే నేను నైట్ ఇంట్లో కూర్చొని మన హీరోల కోసం కొన్ని మంచి డైలాగ్స్ రాశాను, ఒకసారి వింటరా? ఆ చదవరా. నేను మామూలుగా మనిషితో మాట్లాడడానికి ట్రై చేస్తాను, వినకపోతే ఒక్క దెబ్బ కొడితే ఒంట్లో ఒక్క పాట కూడా పని చేయకుండా ఉండేలా చేస్తా. అబ్బా, ఈ డైలాగ్ మాత్రం మన పవర్ స్టార్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్రా. షార్ట్ కొడితే స్టేట్ మొత్తం సంచలం అయిద్దా న్యూస్. ఈ డైలాగ్ మన సూపర్ స్టార్కి అయితే సూపర్గా ఉంటుందిరా. కొడితే కోమాలకి వెళ్ళి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. ఇది మన బాలయ్యబాబుకి అయితే భలే సెట్ అవుతుందిరా. డైలాగులు చెప్పి డల్గా కొట్టనరా, ఇది కొట్టగలడు అన్న డౌట్ కన్ఫర్మ్ అయ్యేలా కొడతా. ఇది మాత్రం మన మాస్ మహారాజ్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిద్దా. గబ్బర్ సింగ్ 3 ఇంటర్వెల్ బ్యాంక్ కోసం రాసుకున్న డైలాగ్స్ ఇవన్నీ చెప్పరా. అప్పుడు రౌడీలందరూ కలిసి మార్కెట్లో ఉన్న జనాలందరూ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి పవర్ స్టార్ వాళ్ళ నాన్న కూడా కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్తారా. అప్పుడు ఈ విషయం తెలిసి పవర్ స్టార్ కూడా ఎదురైన రౌడీలందరిని కొట్టి
మెయిన్ విలన్ కిచ్చే వార్నింగ్ రా ఈ డైలాగ్స్, రే నా మాట ఏంటరా మంచిగా బతుకుతారు, ఎందుకు ప్రతి దాంట్లో ఏరెట్ గెలుపుతారు, ఇంకోసారి రిపీట్ అనుకో జనాభా లెక్కలు తరుగుతారు, ఆ మాట పక్కన ఒక నవ్వుతాడు అని కాల్చి, అసలు నాకు కొంచెం తిక్క నీ అబ్బాయి వల్ల ఒక బుల్లెట్ బొక్క, మనసు పెట్టి మాట్లాడుతుంటే మధ్యలో మాడలాగా ఎంటరింగ్ ఇస్తారంటరా, నా ఫ్లో మిస్ అయింది అందుకే ఆవిడ ఫోటోకు దండపడింది, ఇక్కడ నుంచి నీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్రజల మీద పెట్టావనుకో పర్మనెంట్గా పైకెళ్తావు, రే నీ అబ్బా సిద్ధప్ప నా అబ్బా మీద చేసావు, నీ కొట్టే ప్రతి ఒక్క దెబ్బకు నువ్వు అబ్బా అబ్బా అనకపోతే నా పేరు గబ్బర్, గబ్బర్ సింగే కాదు అని చెప్పి హీరో వాళ్ళ నాన్న తీసుకుని వెళ్తుంటారా. అప్పుడు మెయిన్ విలన్, ఏంట్రా తిక్కనా కొడక నాకే సాగిస్తున్నావా, లేదురా నా ఫ్యాన్స్కి బ్రేక్ ఇస్తున్నా, సూపర్ రా చాలా బాగుంది. అదేం లేదు నాన్న, చిన్న డిస్కషన్ అంతే. సరే సరే, నేను మన బంధువులు ఇంటికి మార్కాపురం వెళ్తున్నాను, జాగ్రత్త, బాయ్. బాయ్ నాన్న. అరే కృష్ణ, నీకెందుకు రాంత ఈగో, నిన్న చెప్పాను కదా నాన్నకు బాయ్ చెప్పమని, మాట్లాడవేంట్రా. చిన్నప్పుడు నాకు మా నాన్న చాలా ఇష్టం, ఆయనకు చదువుకునే వాళ్ళంటే ఇష్టం, రోజు స్కూల్కి వెళ్దాం అని చెప్పి రెడీ అవ్వడం, బుక్స్ పక్క వీధిలో రామాయణం పెట్టడం, సాయంత్రం వరకు ఆడుకొని నీటిగా ఇంటికి వెళ్ళడం, అది చూసి మా నాన్న నేనేదో ఐఏఎస్ ఐపీఎస్ అవుతామని చెప్పి మురిసిపోవడం. కానీ కొన్నాళ్ళకే ఆ విషయం మా నాన్న తెలిసిపోయిందిరా, ఎందుకంటే అబద్ధం ఎంత అందంగా నిజం ముందు నిలబడలేదుగా. అప్పటి నుంచి టీవీ చూస్తున్నా, ఆడుకుంటున్నా, పడుకుంటున్నా, ప్రతి దానికి తిట్టి కొట్టి చివాట్లు పెట్టాడు. ఏంట్రా ఎప్పుడు మా నాన్న తిడుతుంటాడు, ఏదైనా ఊరెళ్తే బాగుండు ఊరెళ్తే బాగుండు అనుకుంటున్నాడు. అప్పటి నుంచి ఆయన ఊరెళ్ళే ప్రతిసారి బాయ్ నాన్న అని గట్టిగా చెప్పేవాను. మా నాన్న వచ్చేవరకు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఆడుకున్నాను. కానీ ఒకసారి మామూలుగా వెళ్ళిన మా నాన్న సాయంత్రానికి 7 మీద తిరిగి వచ్చాడరా, నేను ఆ 7 దగ్గరికి వెళ్ళలేదు, నా కంటి వెంట ఒక్క చుక్క కూడా నీరు కారలేదు, నాకు బాగా నమ్మకం రా, నేను బాయ్ చెప్పిన ప్రతిసారి మా నాన్న తిరిగి వస్తాడని, అందుకే ఇప్పటికీ ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. అంటే నాన్న ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి వస్తే సంతోషమే, కానీ అసలే రావడం తెలిస్తే సత్యం మాత్రం. ఒక లైఫ్లో జరిగింది ఇంకొకటి లైఫ్లో జరగాలని లేదు, కానీ ఎందుకో అప్పటి నుంచి ఆ మాట చెప్పడం నాకు ఇష్టం లేదు.